यूट्यूब चैनल व्यूअर्स की स्वागत सुस्वागत नमस्कार ना पेर आदृति साई भास्कर नेनु चेन्नई लोने उंटुन्नानु इंडस्ट्री हैदराबाद वेल्लिना नेनु ना रूट्स मर्चिपोलेक इक्कडे उंडिपोयानु आदृति साई भास्कर अंटे मीकु आदि सुब्बाराव गारु एं अवुतारनि कूडा अडगोच्चु नेनु आदि सुब्बाराव गारि अब्बायिनि नेनु आयनतो पाटु యాజ్ అన్ అప్రెంటిస్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అది కూడా చదువు మానేశాక మా నాన్నగారు అడిగారు ఏం చేస్తావురా అని. నేను మీతో పనిచేస్తానన్నా. ఫస్ట్ ఆయన షాక్ అయ్యారు. సినిమాటిక్ వెళ్ళాం అనుకోండి, నాలుగు బ్యాంగ్స్ వైలెన్స్ ఇవన్నీ వాయించేశారు. తర్వాత సరే అని చెప్పి ఆయన దగ్గర అప్రెంటిస్గా చేరు. నా తొలి చిత్రం ఆయన దగ్గర అప్రెంటిస్గా పనిచేసింది మరో ప్రపంచం. అండ్ నా ఫస్ట్ టైం నేను క్లాప్ ఇచ్చింది అక్నే నాగేశ్వరరావు గారి పాదాల దగ్గర. ఆయన బుద్ధుడిగా టెప్లో ఎంటర్ అవుతాడు, నన్ను నంబర్ ఇవ్వమన్నారు, సైలెంట్ నంబరు ఆయన పాదాల దగ్గర ఇచ్చాను. అదే నా ఐ ఫౌండ్ దట్ వాస్ ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైస్ అనుకున్నాను. చిన్నతనంలోంచి నేను సినిమా ఇండస్ట్రీలోనే పుట్టాను, పెరిగాను. సినిమా గురించి తీపి గుర్తులు ఏంటంటే, దోస్ డేస్ నాకు తెలిసి అందరూ ఒకే ఫ్యామిలీ లాగా ఉండేవారు. అండ్ అప్పుడు ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉండటం వల్ల తెలుగు ఆర్టిస్టులు అవ్వండి, తమిళ ఆర్టిస్టులు అవ్వండి, మలయాళం అవ్వండి, కానీ అందరూ స్టూడియోలో కలిశారంటే ఒక ఫ్యామిలీలాగా ఉండేవాళ్ళు. వెల్, ఆ రోజుల్లో నాకు ఎక్కువగా గుర్తుండే సంఘటన ఏంటంటే, ఏదైనా సినిమా ప్రివ్యూ అంటే అది ఒక పేరంటంలాగా ఉండేది. కాబట్టి ఇవాళ మా సినిమా ప్రివ్యూ వేస్తున్న పలానా థియేటర్లో మీరందరూ రావాలంటాం, అందరూ వెళ్ళడం, అక్కడ వాళ్ళని వెల్కమ్ చెప్పడం, ఏదో పెళ్ళిళ్ళు పిలిచినట్టు పన్నీరు చల్లడం, పువ్వులు ఇవ్వడం, కల్కండి ఇవ్వడం, ఇప్పుడు అవన్నీ లేవు. బట్ దట్ వాస్ లుకింగ్ వెరీ ఆస్పిషియస్ అండ్ నైస్. ఇట్ హ్యాడ్ ఎ గుడ్ ఫీలింగ్. కానీ ఒకసారి అందరూ వాళ్ళ రూట్స్లోకి వెళ్ళిపోయారు. తెలుగులోకి వెళ్ళి దేశం వెళ్ళిపోయింది. తమిళ్లోనే ఉండిపోయారు, మలయాళం, కేరళ. సో వాట్ హ్యాపెండ్, ఎప్పుడైనా కలిస్తే బాగున్నావా, బాగున్నాను అంతే. ఇంతకు ముందులాగా ఏం చేస్తున్నావు అనేది లేదు. నౌడేస్ ఒక ఆప్యాయత కొంచెం తగ్గింది, ఎందుకంటే ఎవ్రీథింగ్ హ్యాస్ బికమ్ ప్రొఫెషనల్ నౌడేస్. ఎవరికి వాళ్ళు తొందరగా పని చేసుకోవాలి, నాలుగు రాళ్ళు సంపాదన చేసుకోవాలి. దోస్ డేస్ నాలుగు రాళ్ళు సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు, నాలుగు రాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పోగొట్టుకున్న వాళ్ళలో చాలా చాలా తెలిసిన వాళ్ళు మా నాన్నగారు ఒకళ్ళు. నాన్నగారి నుంచి చెప్పాలంటే చాలా చెప్పాలండి. ఆయన ఇండస్ట్రీలోకి ఎలా వచ్చారో ఆయన మీ అందరికీ తెలిసిందే. రాజమండ్రిలో పుట్టాడు, రాజమండ్రి నుంచి పారిపోయాడు. ఆయన కలకత్తా వెళ్ళారు, బాంబే వెళ్ళి పనిచేశారు, కలకత్తాలో ఉదయ్ శంకర్ దగ్గర పనిచేశారు. తర్వాత ఇక్కడ వచ్చి ప్రకాశ్రావు గారి దగ్గర అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు ప్రకాష్ స్టూడియోస్లో. తర్వాత మెల్లిగా ఆయన స్నేహితులు భవనారాయణ గారు, ఎస్ భవనారాయణ, డి భవనారాయణ, వీళ్ళిద్దరూ కలిసి ఒక చిన్న సంస్థ స్టార్ట్ చేసి అమర సందేశం సినిమాతో ఆయన దర్శకత్వం లైఫ్ స్టార్ట్ అయింది. ఆయన మొదటి చిత్రం. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయినా దర్శకుడుగా ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత దుక్కుబాటి మల్సునరావు గారు ఎవరైనా కొత్త డైరెక్టర్ని పెట్టి తీయాలని నాగేశ్వర గారితో మాట్లాడుతుంటే, నాగేశ్వర గారు అన్నారు, అమర సందేశం సినిమా ఎవరో కొత్త డైరెక్టర్ట ఆలు సుబ్బారావు అని, అతను బాగా తీసాడండి, అతను పెట్టుకోండి అని ఆయన చెప్పడం. అక్కడి నుంచి అన్నపూర్ణకి ఆదురు సుబ్బారావు గారికి సంబంధం ఏర్పడింది. ఒకే సంస్థకి కొన్ని కంటిన్యూస్గా ఒక 6-7 సినిమాలు, ఎక్కువ సినిమాలు చేసింది ఈయనే అనుకుంటాను నేను. హి హాస్ డన్ మెనీ పిక్చర్స్ అన్నపూర్ణకి. అన్నపూర్ణ అంటే ఆ సుబ్బారావు అన్నట్లాగా ఉండింది ఆ రోజుల్లో. తర్వాత నాన్నగారు తమిళంలో తీసిన ఈ కేఎస్ గోపాలకృష్ణ గారి కథ కుముదం అనేది మోడర్న్ థియేటర్స్కి తీశారు. ఆ కథ నచ్చింది ఆయనకి, తెలుగులో తీద్దాం అనుకున్నారు. తెలుగులో తీద్దాం అనుకుని మంచి మనసులు అనే సినిమా మొదలెట్టారు సొంత కంపెనీ. ఆ మంచి మనసులు మీ అందరికీ తెలిసిందే, అది ఒక పెద్ద హిట్. దాని తర్వాత వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ హిట్స్ ఆఫ్ ద ఫిలిం ఇండస్ట్రీ మూగ మనసులు. దాంతో ఇంకా ఆయన హీ హ్యాస్ గాన్ లెవెల్ మోర్ దెన్ వాట్ హీ వాజ్. ఆ తర్వాత అప్పుడు ఆయన అనుకున్నారు,
కొత్త వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేస్తే ఎలా ఉంటుందని తేనె మనుషులు అప్పుడు వచ్చింది. తేనె మనుషులు కొత్త వాళ్ళతో తీయాలని ప్రాణం ఐడియా వచ్చి ఆ సినిమా ప్రారంభించారు. అండ్ హీ వాజ్ వెరీ లక్కీ ఇన్ ఇంట్రడ్యూసింగ్ ఫోర్ లీడ్ పేర్స్, కృష్ణ గారు, రామ్మోహన్ గారు, సుకన్య గారు, సంజారాణి గారు. ఇందులో షైన్ అయిందల్లా కృష్ణ గారు ఒకరే. అండ్ షైన్ అవడం అనేది బికాజ్ ఆయన టాలెంటే కాదండి, ఆయనకి ఆల్ సుబ్బారావు గారి మీద ఉండే అభిమానం అలాంటిది. ఇప్పటికీ ఆయనకి ఆల్ సుబ్బారావు గారు అంటే పంచప్రాణం, ఆయన గౌరవం. ఆయన ఎవరిని కూడా డైరెక్టర్ని పిలవలేదు, ఒక ఆల్ సుబ్బారావు గారిని తప్ప. డైరెక్టర్ గారు అంటే అది ఉట్టి ఆయన దృష్టిలో ఆల్ సుబ్బారావు గారే అని పిలిచే అని అనుకుని అలాగే అనేవారు. ఎవరితోనే చెప్తున్నా కూడా డైరెక్టర్ గారు అని అనేవారు, ఆల్ సుబ్బారావు గారు అని ఎప్పుడు అనేవారు కాదు. అలాంటి మంచి మనిషి, ఈరోజు సూపర్ స్టార్ అయ్యి ఆయన కుటుంబంలో వాళ్ళ అబ్బాయి కూడా సూపర్ స్టార్ అవడం అనేది రియల్ ఎ బ్లెస్సింగ్. ఆయన మంచితనమే ఆయనకి ఇంత మంచి పేరు తెచ్చింది.